డమరుం జూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. అభ్రశ్యామ పింగ జటాబద్ధ కళాప ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వ పరిధాన సర్వాన్ లోకాన్ పావయాన కవి ముఖ్య పారాచర్య పర్వస్వరూపం వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాదంతపోనిధిం అచతుర్వదనో బ్రహ్మాద్వివాహురపరోహరి అపాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణ మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకౌస్తువోద్వాసిదాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనముదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. సభాయై నమః. ఈరోజు నుంచి మహాభారత ప్రవచనం ఉపన్యాసంగా ఇక్కడ ఏర్పాటైంది. ఇది మహాభాగ్యం, ప్రత్యేకించి నాకు. నేను ఈ ఊళ్ళో భారతం చెప్పడం 5వ సారి. మొట్టమొదటి 45లో చెప్పా, 48 చెప్పా, 56లో చెప్పా, ఇందాక చెప్పిన శివరామకృష్ణ క్షేత్రం, తర్వాత మళ్ళీ భారతం, ఇది ఇంకా భారతం 5. ప్రత్యేకించి ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇది 5వ ప్రోగ్రాం నాది. ఏమిట్రా ఈ 5 5 ఏమిటి సంబంధం అని, పాండవులు కూడా 5 పంచభూతాలు, 5 పంచేంద్రియాలు, 5 పంచ ప్రాణాలు, 5 పంచ శబ్దస్పర్శాదులు, 5 తన్మాత్రలు, ఏదో ఒక సంబంధం తమాషాగా ఇవిడుంది. అది భాగ్యంగా నాకు కలిగింది అని ప్రధానమైన సంతోషం. చెప్పిందే చెప్పడం ఏమిటయ్యా అని 5 కింద చెప్పింది ఇప్పుడు ఉందా చెప్పండి. మీ దగ్గర అది ఉంటే నేను మళ్ళీ ఇచ్చేది పొరలకు తగుతుంది. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య, విను విను విను. మొదలు తెలియటానికి, తర్వాత వివరించుకోవటానికి, తర్వాత గట్టిపడటానికి ఉంటూనే ఉండాలి. యావజ్జీవం త్రయసేవ్యా వేదాంత గురు ఈశ్వర, ఇది ఇప్పుడు అప్పుడు అనే మాట కాదు. అటువంటిది మహాభారతం. చాలా రోజులు 3 సంవత్సరాలు చెప్పా భారతం, విజయవాడ, వరంగల్, గుంటూరు. బందర్, గుడివాడ, తర్వాత సంవత్సరానికి మార్చా. తర్వాత నెల రోజులకు మార్చా, 30 ఉపన్యాసాలు.
ఇప్పుడు అది మార్చి 18 రోజులకు మార్చుకున్నా. 18 ఎందుకంటే 18 అక్షోహిణీలు 18 రోజులు, ఏదో మాసం దీక్షితో భవతి అన్నారని మాసం. 18 కూడా ఇక ఓపిక లేదని అనుకుంటే 8, 9, 18 అవుతుంది, 1, 8 అని 9 వచ్చాను. కనుక నేను చెప్పడం తీసేయండి. వ్యాసుల వారు రాసింది 3 సంవత్సరాలు బదరికాశ్రమంలో. విఘ్నేశ్వరుడు రైటర్, రాయటానికి కూర్చున్నాడు. ఆయన తొందర పెడుతూ ఉంటే ఇదేం తొందర ఆసు కవిత్వం అష్టావధానం కాదయ్యా, తొందర పెట్టినప్పుడు ఏదో చక్కని ఎంత పద్యం చెప్పడానికి. అజ్ఞాత్వ మాలిక క్వచిత్, నీకు తెలియందే రాయొద్దు, తెలిసి రాయమన్నాడు. ఓ నేను ఊ అనేటప్పటికే నువ్వు చెప్పాలన్నాడు ఆయన. మంచి పోటీ. వ్యాసుల వారు విష్ణు, వినాయకుడు విష్ణువే, అది ఆశ్చర్యం. వినాయకుడు విష్ణువు కాదని, ఏదో శివుడు దూతని విష్ణు భక్తులంతా దూషిస్తారు. వాళ్లకు తలకాయ ఉంటే ఆలోచన ఉండాలి కదా. మీ అందరికీ వచ్చిన శ్లోకమేనండి, కొత్త ఉంది. శుక్రాంబరధరం విష్ణు, శివ ఉన్నాడా? ఇది ఎవరి ప్రార్థన? గణపతి కాదు. గణపతి ప్రార్థనలో మొదటి వరుడులో విష్ణు అని ఉంటే విష్ణు భక్తులం మేమని గణపతిని ద్వేషిస్తే వీళ్ళకి అసలు విష్ణు ఎవరో తెలియదన్నమాట. నల్లమామాయంచు నారాయణుని తోడి పరియాచకాలాడు మేనల్లు కుర్రా. నల్లమామ అని అడుగుతాట ఈ గణపతి. ఇంకో తమాషా అండి, గణపతి తొండమంతా ఎరుపు, ఏనుగ నలుపే, కానీ తుండం సింధూరం పూసి ఉంటుంది ఎప్పుడు. మా అబ్బాయి తుండానికి సింధూరం పొయ్యండి, వాడు అనుగ్రహిస్తాడని పార్వతీదేవి చెబుతుంది గణేశ పురాణం. సింధూరం పోయించుకునే వాళ్ళు ఇద్దరున్నారు, ఒక ఆయన గణపతి, మరొక ఆయన హనుమంతుడు. హనుమంతుడి తోకకు సింధూరం పూస్తే సర్వాభీష్ట సిద్ధి. ఇది సూత్రాలు, సూక్ష్మాలు ఉన్నాయి, తెలియాలి. మరి ఆవు ఉందండి, దండం పెట్టడం మంచిదే. పొద్దున్నే లేచి ఆవు ముఖంగా వెళ్ళి దండం పెడితే వాడికి అన్ని అనర్థాలు వస్తాయి. తోక తిప్పి అక్కడ చల్లుకోవాలి, తోక దగ్గర నమస్కారం చెయ్యాలి. ఎందుకని? శంకర శాపం గోవుకి. అరుణాచలంలో స్వామివారు తేజోలింగంగా వచ్చినప్పుడు నేను చూసి వచ్చానని చెప్పి అబద్ధమాడాడు ఎవరు? బ్రహ్మగారు. ఆ అబద్ధానికి మోతుమరి సాక్ష్యంలో దీన్ని కూడా పెట్టుకున్నారు కామదేవుడు. శివుడు వచ్చి శివుడి దగ్గరకు వచ్చినప్పుడు అడిగాడు ఆయన, చూశావా అని. చూశాడా వీడు? తలకాయతో చూశాడు అన్నది, ఒప్పుకున్న నేరానికి తోకతో చూడలేదు అని. నీ తోక చూసిన వాడు మంచివాడు అవుతాడు, నీ తలకాయ మీద నమస్కారం చేస్తే వాడి కష్టాలు వస్తాయి అంట. కనుక ఆ గణపతి 3 సంవత్సరాలు అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక శతాని చ అహం వేద్వి శుకో వేత్తి సంజయో వేత్తివా నవ. 8800 శ్లోకాలు ఘట్ట శ్లోకాలు ఉన్నాయి, ఎవరికి అర్థం కావు. రాసిన నాకు తెలుసున్నారు వ్యాసుల వారు, మా శుకుడికి తెలుసున్నారు, సంజయుడికి తెలుసో తెలియదో అన్నారు. అప్పుడు చిక్కొచ్చింది, అసలు రైటర్ పేరు చెప్పలేదు, ఆయనకు తెలుసా తెలియదా అని. గణపతి అజ్ఞాత్వ మాలిక అన్నారుగా, తెలియద్ది రాయుద్దని తప్పకుండా తెలుసుకున్నారు. అందుకని వానవానామ గజానన అని అర్థం చెప్పారు. వానవ అంటే సంజయో వేత్తి, వానవ డౌట్ కాదు, వానవ గణపతి. అందుకని మహాగంభీరమైనటువంటి వేదముల యొక్క సారం, వేదములు 4 వాటి యొక్క సారమైన పూర్వపక్ష సిద్ధాంత విచారణ అంతా జరిగిందంటే ఇక్కడే. మా తాతగారు రాశారు
భారతం లేకపోతే వేదాంత శాస్త్రం లేదన్నారు. ఎందుకని? శంకర భగవత్పాదులు మూడు చోట్ల భాష్యం రాశారు భారతానికి. భాగవతం ముట్టుకోలే, రామాయణం ముట్టుకోలే, ఏ పురాణం ముట్టుకోలే. సనత్సుదాతీయం, భగవద్గీతా శాస్త్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇదే వ్యాసుల వారు కనపడ్డంత తిక్కన గారికి కాశీలో. అలా వ్యాసుల వారు ఇవాటికి కూడా కనపడుతూ ఉంటారు కొంతమంది మహానుభావులు, కృతార్థులైన వారి. భారతం రాసావుటి నువ్వు, మా మూడు రత్నాలు ఏం చేశావు అన్నాడు ఆయన వ్యాసుల వారు. తాతగారు మీ మూడు రత్నాలు ముట్టుకోలేదు, మీకే అట్టే పెట్టారు. ఈ మూడు తిక్కన గారు తెరిగించరా. ఇవాళ డోంట్ కేర్, ప్రతివాడు భాష్యం రాసేవాడే, భాష్యం చెప్పేవాడే, భాష్యం శంకరాచార్యుల వారు వదిలింది నేను రాస్తున్నా అన్నాడు ఒక ఆయన. ఏమిటి అన్న, విషాద యోగం రాయలేదు ఆయన? విషాదం నీకే ఉంటే ఆయన రాయటం ఎందుకు కర్మ? ఆయనకు విషాదం లేదు, దానికి వీడు రాస్తాడట భాష్యం. కనుక ఏదో స్పేస్ చూసుకొని గొప్పవాడిని, ఈయనకైనా ప్రిపాయన ప్రసిద్ధ పురుషో భవే. కనుక వాళ్ళకి ఔచిత్యం తెలుసు, ఏది రాయాల, ఏది రాయకూడదు, ఏది అవసరం, ఏది అనవసరం. అంత గంభీరమైనటువంటి గ్రంథం మహాభారతం. అదే వ్యాసానుగ్రహం మనకు తోచింది, గురు కటాక్షం, సద్గురువుల యొక్క అనుగ్రహం. ఆచార్యవాన్ పురుషో వేద గురురనుగ్రహాదేవ ఉమాన్ పూర్ణ ప్రజాయతే. గురు అనుగ్రహమేనండి, చదవటం కాదు. నేను ఎక్కడో తర్కం వరకు చదివి పక్షత వరకు అన్నీ వదిలేసి వ్యాకరణం మందరిలో చదివా, పూర్వమాం చదివా, వేదం అంతా మా పింతండి గారు వాళ్ళ దగ్గర 82 పన్నాలు చెప్పుకున్నా, పదం కూడా చెప్పుకున్నా 2 అష్టాలు. శ్రౌతం అంతా కపిలవాయి వారి దగ్గర నేర్చుకున్నా, ఆగ్రహణా లిస్టు కూడా చేయించా. స్మార్థం అంతా మా తాతగారి చెప్పారు. ఇవన్నీ చెప్పినా చివరకు నాకేమనిపించిందంటే ఈ ఊళ్ళో గుమాస్తా చేద్దామనిపించింది. చూడండి, ఈ దుర్గా ఆయుల నీళ్ళు అని ఉండేది మీ ఊరు కనుక చెబుతున్నా, బాగా క్లియర్గా తెలుస్తుంది, అబద్ధాలు కాదని. కౌతావారి మిల్లు, ఆ తర్వాత లక్ష్మణదాన గారు కొన్నాడు. ముందు కవితా సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ గారి వీళ్ళుగా ఉండగా 6 నెలలు అప్రెంటీస్గా నేను లెక్కలు నేర్చుకున్నా, సున్నకు సున్నా అల్లిగా అల్లి తెలుగు లెక్కలన్నీ. నాకు మరి రావుగా కర్మ, గుమాస్తాగిరి చేద్దాం. సరే, అది దైవికంగా ఏదో కారణంతో దేవుడు చూపించింది ఇది, నీ ఏదో నువ్వేం చేస్తావని. నాకు గుమాస్తా ఎవడు ఇవ్వను లేదు, ఉద్యోగం చేరలే, ఒకే కోర్సులో తయారైన పురాణాల్లో దిగా. తర్వాత నాకు జ్ఞానోదయం అయింది, నేను పుట్టింది పురాణం కోసం కానీ. అందుకనే మా గురువుగారు మాణిక్యాసురాలు వచ్చి నన్ను పట్టుబట్టారు. ఈ శాస్త్ర సభలు, సపరికర వేదాంత సభల్లో నువ్వు రావాలి తప్పకుండా అని మా ఇంటికి వచ్చి ఓ రోజు గురువుగారు మాణిక్యాసురాలు, లక్ష్మణ గారు నువ్వు రావాలయ్యా శోభిస్తుందన్నారు. ఒక్కడే నమస్కారం చేశారు. నేను పురాణాలని నమ్ముకున్నా, పురాణం అనండి వస్తాను, పురాణం సంబంధం లేకపోతే నాకు వద్దు. ఎందుకంటే అన్నీ మనమే చేద్దామనుకో, అది సర్వజ్ఞుడు ఈశ్వరుడు కానీ మానవ మాతృడు కాడు. ఏమి పురాణం, ఇది మాకు సంప్రదాయం. మా తాతగారి దగ్గర నుంచి దీంట్లో రోజు పురాణం చెప్పేది మా తాతగారు అద్దెపల్లి వారి శివాలయంలో. ఇక్కడ నేను పుట్టింది అమరావతి కానీ పెరిగింది 6 నెలల నుంచి విజయవాడ. 23-24 వరకు విజయవాడ. ఇక్కడ పురాణాలు చెప్పే, తర్వాత ఇంకో చోటు వెళ్ళా. ఇక్కడే మొదలు చెప్పా, మొట్టమొదలు అమరావతిలో చెప్పా, తర్వాత విజయవాడ చెప్పా. దీనిలో నాకు అని పురాణాలు చెబుతున్నా. చెబుతూ ఉంటే విప్రలపల్లి అగ్రహారం అని నరసరావుపేట తాలూకాలో అప్పటికి పుష్పగిరి సంస్థాన పౌరాణికుడుగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం అంటే ఏదో పండితుడుగా. వారి వెంట సంచారం చేశా ఒక ఏడాది. విప్రలపల్లి అగ్రహారంలో వారు చాతుర్మాసులు వేస్తుంటే నేను పురాణం చెబుతున్నా. విప్రలపల్లి అగ్రహారంలో మాణిక్యాసు గారికి బిళ్ళలు ఇచ్చారు పెళ్ళికి. వారి అత్తవారు ఊరు వినాయక చవితికి వచ్చారు. మా శిష్యుడు అత్తవారు ఊరు అని వేమూరు రామూరు మాస్టర్ గారు కూడా వచ్చారు.
వారిద్దరి దగ్గర ఆ రోజు సమంత గోపాఖ్యానం చెప్పాను. అవి జరిగినవన్నీ చక్కగా గుర్తుంటాయండి. అదొక్కటి భగవంతుడు ఇచ్చాడు. వారిద్దరు పురాణం విని, ఆయన నువ్వు వేదాంత శాస్త్రం చదవాలా? నేను చదవలే. అప్పటికి పంచదశి కూడా ముట్టుకోలే. నువ్వు చదవాలయ్యా అన్నాడు. చదవాలన్నారు కానీ కుటుంబం ఇప్పుడే కొంచెం ప్రారంభమైంది. మరి సంపాదన పోషణ పైగానే ఉన్నావు, అదేమిటో భగవద్చ్చా? నేను పురాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి డిమాండ్ బాగా ఉంది. ఎవడో పిలుస్తాడు. 5 సార్లు నేను ఆంధ్ర యూనివర్సిటీకి ఫీజు కట్టానండి, ఉభయ భాషా ప్రవీణకి. ఆ లైన్లో పోదామని అదొక ఉద్దేశం. మా తాతగారు నన్ను స్కూలుకు పోనివ్వలేదు, హై స్కూల్లో అటెండ్ కానివ్వలే. ఏ ఎంట్రన్స్ పరీక్ష రాయనివ్వలే. నాకు ఒకప్పుడు కోపంగా ఉండేది, ఈయనంతా నన్ను పాడు చేసేస్తున్నాడు. ఆయన మరి శక్తి ఏమిటో నాకు తెలియదు. ఆయన పురాణం చెబుతూ పక్కన కూర్చోబెట్టి నా చేత 2 రోజులు చెప్పించారు. చెప్పరాను వారి ఏమేం చెప్తాను, నాకు నోరా పోడా భయం. వారి యొక్క ఆశీర్వచనం ప్రభావం. 5 సార్లు కట్టా ఆంధ్ర యూనివర్సిటీ, 5 సార్లు సరిగ్గా ఎగ్జామినేషన్ డేట్ వచ్చేటప్పటికే నాకేదో పురాణం డిమాండ్ వచ్చేది. బాడుది ఈ డబ్బులు వదిలిపెట్టట్ల పోతారే, వచ్చేయడం చూద్దాంలే అని ఆ డుమా కొట్టేవాడు. 5 సార్లు అయిన తర్వాత జ్ఞానోదయం అయింది, యూనివర్సిటీకి సందా ఇచ్చినట్టు అయింది ఫీజు. ఇకసారి ఈ పని చేయను అట్లా. నాకు ఎంట్రన్స్ సర్టిఫికెట్ లేదు, 10th క్లాస్ సర్టిఫికెట్ లేదు, ఏ సర్టిఫికెట్ లేదండి. దాచుకోవాల్సిన పని కానీ పటం కట్టించుకోవాల్సింది కానీ ఏమి అసలు పీకులాట్లేదు. కానీ భగవద్ఇచ్ఛ నన్ను తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ని చూశారు. ఇక్కడ నాకు టీచర్ని కాదు, బోర్డు కాదు, సర్టిఫికెట్ లేదు, ఏమీ లేదు. ఈశ్వర విలాసం నా అంటే నా అనుభవం జరిగిన మాటలు నాకు చెబుతున్నా. గొప్ప కోసం కాదు, నేనేదో పెద్ద అవతారండి. ఎలా నడుపుతుందో నీ ప్రారంభం వెంట భగవద్ ఆదేశం. అప్పుడు శాస్త్రులు గారు, నువ్వు జావయ్యా, నువ్వు వేదాంతం చదివితే చాలా శోభిస్తావు, బ్రతి మారి బలవంతం చేసి. అంతకుముందే నేను శాస్త్రులు గారి శిష్యుడు, సంగమేశ్వరీయం పత్రికలు వారి దగ్గర చదివా, తెలింగపీఠంలో వారు పండితులుగా ఉన్నప్పుడు. తరువాత నేను వేదాంత శాస్త్రం చదవటానికి వచ్చి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు సుమారు పురాణం చెప్పనని ప్రతిజ్ఞ చేసి ఆ కట్టకట్ట అవతల పారేసి మా ఆవిడ్ని పుట్టింటికి పంపించి, చెప్పొద్దు మరి ఆమె ఉంటే ఎట్లా, డబ్బులు కావాలి కదా. శాస్త్రులు గారి దగ్గర చదివా. వారు చెప్పారే, ఇప్పుడు మహిళా మండలిలో ఉపనిషత్తు భాష్యాలన్నీ వారి దగ్గర నేను చదివా. ఆ వాళ్ళల్లో నేను ఒక పువ్వులింగాన్ని, అంతా శ్రీలింగారే. అక్కడ అక్కడి నుంచి రాగానే ఇంటి దగ్గర 9 నుంచి 11 దాకా సూత్ర భాష్యం చదివా. రోజు 2 భాష్యాలు వరుస. అనధ్యయనాలు వచ్చినప్పుడు సిద్ధాంతలే సంగ్రహం, పంచదశి, గురుగారు ఇక్కడే ఉన్నారు, మా రామకృష్ణ అడగవచ్చు కూడా. ఇది జరిగింది. ఇట్లా వారి అనుగ్రహం. చదివింది ఎంత చాలా, ఏమి చదివాము, చదువులనేవి సముద్రాలు. మనకు దొరికేదేదో గరిటెడు, చెంచాడు, ఉద్ధరిణుడు, గ్లాసుడు. ఇంత చదివాము అంత చదివాం కాదండి, ఎన్ని పుస్తకాలు చదివామని కాదు. మా పెద్దవాళ్ళు రూపాయి పుస్తకాన్ని నాకు ఖర్చు పెట్టలే. ఇప్పుడు మా మనవలు కొనే పుస్తకాలు చూస్తే నా గుండె పగిలిపోతూ ఉంటుంది. వాళ్ళ ఫీజులు, వాళ్ళ డొనేషన్లు, వాళ్ళు ఇంటర్ గార్డెన్లో చేరటానికి 14,000 30,000 ఇది ఎక్కడ లైఫ్ లాంగ్ మాదంతా కలిసిన 1,000 లేదే. బావిళ్ళ వారి షాప్ ఉండేది, మా తాతగారు వెంటనే తిరుగుతుండేవాడు. ఏమయ్యా మా వాడి కుమార సమూహం అయిపోయింది, మేక సందేశం కావాలనేవారు మా తాతగారు. వాడు తీసుకువచ్చిన మేక సందేశం తాంబూలం పండు నాకు ఇచ్చి దండం పెట్టేవాడు. కొనాల్సిన పనే ఉంది అసలు. అట్లా శాస్త్రి గారి అనుగ్రహం, గురు కటాక్షం పెద్దది మా తాతగారిది. తర్వాత మా పింతండి గారు, మా పెత్తండి గారు, మా అవధూతలు చాలా గొప్ప అనుభవం గలవారు. వారి వల్లే నాకు దత్తాత్రేయ అనుగ్రహం. మా మాణిక్యాస్త్రులు గారు ఎలా పోరి వేదాంత శాస్త్రం చెప్పి నువ్వు శోభిస్తావయ్యా, అది వారి ఆశీర్వచనమే. నేను చదివింది
ఏదో మొత్తానికి. అయినా నేను పురాణాలే పట్టుకొని తట్టాలు పడి ఎందుకు చెప్పొచ్చానంటే, 2 ఏళ్ల నుంచి నేను మళ్ళీ చెప్పను అంటున్నా. మా డాక్టర్ గారితో కూడా అన్నా, అది అబద్ధం ఉంది, నిజంగా చెప్ప మానేద్దామని. నాకు అసలు 60వ సంవత్సరంలో మానేయాలని అనిపించింది. సర్వీస్ రిటైర్మెంట్ అంటే ఇచ్చారు కదా, అది కరెక్టే. అది 60 మానటానికి కుటుంబం ఒప్పలే. 70 మాందాం అనుకున్నా. 70 మాందాం అనుకుంటే అప్పటికి అన్నీ మానే, ప్రిన్సిపాల్ పదవులు మానే, అభిమానే ఇవిమానే. కానీ అంటే మా సుబ్రహ్మణ్యం వంటి వారు, మీకు లాడ్జీ ఇస్తాము, కారు ఇస్తాము, మీ సౌకర్యాలు అన్నీ ఇస్తామంటే దీని దుంపద వెధవ మోహం ఒకటి ఉంది కదండి, అన్నీ ఇస్తామన్నారు కదా, పోనీలే పోనీ చెబుదామని మనం కూడా బయలుదేరం. ఇట్లా ఈ 10 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు 80 వస్తున్నది కనుక ఈ ఏడాదితో సమగ్రంగా ఇహ సీరియల్స్ చెప్పకూడదు. ఎందుకంటే వయస్సు పెద్దానికి ప్రవృత్తి నివృత్తి ఉన్నాయి. ఏదన్నా ఎవరన్నా చెబితే మనం వినొచ్చు. చెప్పడం కంటే వినటం మహాభాగ్యం అండి. నేను తెలుసుకుంది అది, చెప్పేది ఇక్కడి నుంచి, వినేది ఇక్కడికి పోతుంది లోపలికి. ఏ నీ గుణంబులు కర్మేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు, పోతన్న గారి మాట. శ్రవణం చాలా గొప్పది కనుక అలా చేసుకుందామనే ఉద్దేశంలో ఉన్నా. ఇది 5వ ప్రోగ్రాం. మళ్ళీ ఎందుకయ్యా భారతం అని, భారతంతో మొదలుపెట్టాం కనుక భారతంతో సమాప్తి చేస్తే అదొక అందంగా ఉంటుంది అనిపించింది. 2వది, 3 ఏళ్ళు చెప్పే భారతం 9 రోజుల్లో ఏం చెప్పుంటా చెప్పండి. ఏదో కావలసిన ఘట్టాలు, కథాభాగం, 4 తిరుపతి వారి పద్యాలు, కొంచెం శనగపప్పు, అది తిరగమాతలో పోపులో వేసినట్టు. పోపు కమ్మగా ఉంటే బ్రహ్మాండంగా ఉందంటాడు, అసలు పప్పు ఎట్టా ఉందో తర్వాత దేవుడు ఎరువు. కనుక కొన్ని విషయాలు ఇంకా మనం చెప్పని ఉన్నాయి. ప్రధానంగా ఈ తడవ నా ఉద్దేశంలో సంజయ రాయబారం, సనత్సు జాతీయం, వేదాంత శాస్త్రం, భగవత్పాదులు భాష్యం రాసిన గ్రంథం, చాలా 5 అధ్యాయాలు అది. నెల చెప్పవచ్చు చెబితే, కానీ అలా కూడా చెప్పా కావాలని కొన్ని చోట్ల అవసరమైతే. సాధారణంగా చెప్పం, దాన్ని ఎత్తేసి ఉతిరికి ఉతిరికి పెడుతూ ఉంటాం. ఎందుకంటే కథాభాగం జనం, ఇప్పుడు పురాణం పెట్టించగానే కాదండి, పెట్టించగా చూస్తారు కదా జనం ఎంత వచ్చారు. ఏం శాస్త్రం గారు, కిందటిసారి కంటే ఏదో కొంచెం తక్కువే వచ్చినట్టున్నారే. మరి కష్టం కదా, ప్రపంచం ఇది వారంటారు, నాకు కూడా అనిపిస్తుంది ఇంత అసలు. అందుకని మేము కొన్ని ఘట్టాలు వదిలేసి వెళుతూ ఉంటాం. ఈ తడవ ఏమైనా కొంత భాగం అది కూడా విచారణ చేసి కొన్ని ముఖ్యమైనవి చెప్పాక తప్పకపోయినా కొన్ని విషయాలు చెప్పనివి ఎక్కువగా వివరిద్దామని ఉద్దేశం. 7 రోజులని అనుకున్నాం. మరి ఏమిటో, ఇది 2 మతాలు కనపడ్డాయి. వారు వేసిన పేపర్లో 7 రోజులు ఉంది, ఇక్కడ చూస్తే 9 రోజులు ఉంది. నేను ఇప్పుడే వారిని అడిగా, ఏం స్వామి 15వ తారీఖు దాకా అనుకున్నా, మరి 17 దాకా వేశారేమిటని. అది మీ మీదే వదిలిపెడుతున్నాను, నాకు ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే చెప్పదలుచుకున్నాం కనుక. దీన్ని మనం దాన్ని ఆ దృష్టితో మనం నడుపుకుందామని మనవి చేస్తూ, నేను విజయవాడ వాడిని గనక, నేను విజయవాడే ఎందుకంటే పుట్టింది ఎక్కడో, పుట్టినప్పుడు నాకే తెలియదు, పెరిగింది, చదివింది, ఉన్నది, చెప్పింది, నడిచింది. ఇక తర్వాత జగదేక కుటుంబీ, నేను తిరగని జిల్లా లేదు. సర్కారు తెలంగాణ సీడెడ్ ఢిల్లీ ముంబై ఒకటే అన్నీ కావు, దొరికిన చోటల్లా వెళ్ళా. ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోవటం, తిరగటంలో మహాసరదా ఉండేది. ఆ వెధవ వ్యసనం ఇంకా పోక, ఇంకా ఇప్పటికీ ఎప్పుడు చేతకాపోయినా కదులుతున్నా అటు ఇటు. కనుక అదంతా తీసేయండి. ఇది ఎన్ని చెప్పినా విజయవాడ రావటం అంటే ఒక ప్రాణం లేచి వచ్చినట్టు, పుట్టింటికి ఆడపిల్ల వచ్చినట్టు ఉంటుంది. ఎందుకని మాట, ఎందుకు 50 ఏళ్ళు కాపురం చేసినట్టు అసలు ఏ పుట్టింటికి రావటం అంటే అదొక ఆనందం. అది ఆడవాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు, మనం చెప్పినా వినటమే కానీ. కనుక ఈ కాలాన్ని మనం సక్రమంగా వినియోగిద్దాం అని మనవి చేస్తూ, ఇదో మహాభాగ్యంగా అదృష్టంగా నేను భావిస్తూ
మహాభారతాన్ని జూదము అన్నారు. తాతజ్జూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం కాలో గచ్చత్యధీమతాం. బుద్ధిహీనుడికి బుద్ధున్నే ఇస్పేట్ పెట్టి కూర్చుంటాడు జూదం. మధ్యాహ్నం స్త్రీభోగం, ఈ రెండింటితో ఉన్నది కృష్ణార్పణం. రాత్రి చోర ప్రసంగ సంపాదన కోసం బయలుదేరుతాడు. ప్రాతజ్జూతం అంటే మహాభారతం. ఇది ప్రాతస్సు పెట్టారు ఎందుకో అర్థం కాలేదు. ఎందుకంటే వేద తుల్యం అని అర్థం. ఇది వేద తుల్యం, పంచమ వేదం. భారతం పంచమో వేద, వేదముల యొక్క నిరూపణ, వేదముల యందున్నటువంటి సూక్ష్మ విషయం ఉపబ్రహ్మణం ఈ గ్రంథంలో జరిగింది. చాలా చక్కని ఘట్టాల్లో ప్రతి పురాణంలో ఉంది. వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభువు వాల్మీకి రామాయణం అంతే. కానీ ఇది ప్రత్యేకంగా వేదముల యొక్క స్వరూప స్వభావాలన్నీ ఇందులో చూపించారు. వేదానికి ముఖ్యమేమిటి? గురుభక్తి. వేదంలో ప్రధానమైంది ఏమిటి? గురుభక్తి. మన వెనకటి సమాజంలో గురుభక్తి, గురువుల యొక్క స్థితి ఎలా ఉండేది తెలుసా అండి? ఎన్ని గంటలు పాఠం చెప్పాడు, ఎన్ని పుస్తకాలు చదివాడు, ఎంతసేపు చెప్పాడు లేదు. నాకో రాదు సంధ్యా వందనం వేనియు. నక్షత్రుడి పద్యం హరిశ్చంద్రుడు అంటాడు, సంగోపంగముగా వశిష్ఠుగడ నభ్యస్తంబుగా వించే మొన్నంగాంగేయుడు చేరి వేదముల మాండవ్యుండో ఎడది ఏనిల్గలేదు అగస్త్య శిష్యుడై తానేర్చం తపోనిష్ట. కానీ నాకో సంధ్యావందనం వేనియుండ్రాదు. అది చమత్కారం, హాస్యంగా అన్నా వెనకటి చదువులు అలా ఉండేవి. చదువు తక్కువ, పుస్తకాలు తక్కువ, అనుగ్రహం ఎక్కువ. అందుకే నీలకంఠుడు భారతంలో వ్యాఖ్యానంలో ఆదిపర్వంలో అనధీత వేద వేదాంగా అపి గురోరనుగ్రహేణైవ సర్వజ్ఞ అభూవన్. వేద వేదాంగాలు సాకల్యంగా చదవకపోయినా గురు అనుగ్రహం చేత సర్వజ్ఞులైనారు మహానుభావులు. నాలుగు వేదాలు చదివారు. నాలుగు వేదాలు నిజంగా చదవాలంటే ఒక్క గణపాఠి రావటానికి జీవితం సరిపోతున్నదే. ఏమండి నాలుగు వేదాలు ఎట్లా చదవాలి? భరద్వాజోగ త్రిభిరాజుర్భిర్బ్రహ్మచర్యమువాస. మూడు ఆయుష్యాలు పెట్టుకుంటే మళ్ళీ నాలుగోసారి చతుర్థమాయుర్దద్యాము కిమనే నకురియా ఇతి. ఈ నాలుగు ఆయుష్యం ఇస్తా ఏం చేస్తావన్నాడు. బ్రహ్మచర్యమేవైనే నచరేయమితి హోవాచ. మళ్ళీ వేదాధ్యయనమే చేస్తా అన్నాడు. వేదాలంటే పర్వతాలు. నువ్వు మూడు ఆయుష్యాలతో చదివింది మూడు గొప్పెళ్ళ మట్టి. ఈ పర్వతాలు కావాలంటే ఎన్ని ఆయుష్యాలు కావాలో ఒక్కసారి ఆలోచించుకోమన్నాడు. చదవటం వల్ల జ్ఞానం రాదు. అంటే చదవటం సాకారే కాదని కాదు, గురు అనుగ్రహం ముఖ్యం. అందులో ఆ పాలు పడాలి. అందుకని గురుభక్తి. గురుభక్తి గలవాడు సర్వ విధాలా శోభిస్తాడు. ఎవడికి గురు అనుగ్రహం ఉందో వాడికి భగవద్ అనుగ్రహం ఉంటుంది. ఎలా? గురువు చంద్రుడు, భగవంతుడు సూర్యుడు. సూర్యకిరణం మన మీద పడితే భరించలేం, వడగాలు కొట్టిందంటారు. సూర్యుడి కిరణం చంద్రుని మీద పడి మన వైపు తిరిగితే చల్లగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా చెది ఆహ్లాదే. అలాగే భగవద్ అనుగ్రహం పొందిన సద్గురువుల కటాక్షం మన వైపు తిరిగినప్పుడు మనం కృతార్థులమవుతాం. ఈ గురుభక్తే ప్రధానంగా కథలో కూడా దృష్టాంతం అర్జునుడు.
వ్యతిరేక దృష్టాంతం కర్ణుడు, గురువు తిరస్కారం గలవాడు. గురు తిరస్కారం కలిగి గురు శాపగ్రస్తుడైన వాడిని రక్షించేవాడు లేడు. శివే రుష్టే గురుస్త్రాత గురవు రుష్టే మ కశ్చన. ఈ వేదము యొక్క స్వభావాన్ని మహాభారతం సంపూర్ణంగా చూపించింది ఇక్కడ. అందుకనే యజుర్వేదము ఇచ్చి తస్య యజురేవ శిరః, వేద పురుషుడికి యజుర్వేదమే శిరస్సు. శిరప్రాయమైనటువంటి యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చారు వ్యాసుల వారు. ఆ వైశంపాయనుడికే మహాభారతం ఇచ్చారు. ఈ రెండు నువ్వే అధ్యయనం చేయమని. ఈ అధ్యయనం చేసిన వైశంపాయనుడే ఈ మహాభారతానికి గురువుగారి సమక్షంలో జనమేజయుడికి వినిపిస్తాడు సర్పయాగ సమయంలో. కనుక ఇక్కడ ఈ భాగంలో కథలో ప్రధానమైంది ఏది? జూతం. వాళ్ళిద్దరు జూతం వాడకపోతే అసలు ఏ ప్రసంగం లేదు. సీతను ఎత్తుకోకపోతే రామాయణం లేదు, స్త్రీ ప్రసంగం. ఆ వెన్న దొంగతనము, పాలు దొంగతనము కృష్ణయ్య చేయకపోతే భాగవతం ఏమీ లేదు. అంతా అదేగా కృష్ణ లీల అంటే, రామలీల అంటారు. రాముడికి లీల ఎక్కడిది? ఏదో ఢిల్లీలో ఉంది రామలీల మైదానం అని. అది తులసీదాసు ఒకే సెంచరీలో ఉన్నారండి ముగ్గురు మహానుభావులు. వీళ్ళకు భగవంతుడి లీలా విలాసాలు పొగడటంలో ఆలోచన ఎక్కువ. బాగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఒకరు బమ్మెర పోతర, ఇంకొకరు అన్నమాచార్యు, మూడో ఆయన తులసీదాస్. ఇప్పటికి 404 శతాబ్దాలు దాటినాయి వీళ్ళ యొక్క. ఈ ముగ్గురి పోకడా ఒకటే, ముగ్గురు శృంగార ప్రియులే, ముగ్గురు లీలా విలాసాల మీద భావం గలవారి. నేను బాగా కంపారిటివ్గా చూశాను. అదంతా కొంచెం రీసెర్చ్ పాయింట్, మొదటి నుంచి పురాణం చదివి శ్లోకం అర్థం చెప్పడం కాదు. తులసీదాసు హిందూ రామాయణం చూస్తే, పోతన్న గారి భాగవతం చూస్తే, అన్నమయ్య గారి కీర్తనలు చూస్తే వీళ్ళు ఒకడితోడు కాపీ కొట్టారా అనిపిస్తుంది. ఆ ముగ్గురు యొక్క పోకడ ఒకటి, ఒక సమయం. ఒక్కొక్క సమయంలో అలా వస్తారండి మహానుభావులు, మనకు తెలియదు. మహారాష్ట్రలో చూడండి, ముగ్గురు మహానుభావులు పుట్టారు ఒకే సమయం. గజానన్ మహారాజు, షిరిడి సాయిబాబా, వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజు, తేంబే స్వామి వారు. తేంబే స్వామి వారి దగ్గర రహస్యమైన వేదాంత శాస్త్రం చదివారు మా తాతగారు అమరావతిలో. 3 నెలలు వచ్చి ఉన్నారు తేంబే స్వామి వారు. ముగ్గురు వీరు ఒకే సమయం. శ్రీ ముగ్గురు దత్తాత్రేయ అవతారములు అనే పేరు. షిరిడి సాయిబాబా దగ్గరికి భక్తులు పెడుతూ ఉంటే వాసుదేవాన సరస్వతి స్వామి వారు టెంకాయ ఇచ్చి మా అన్నయ్యకి ఇవ్వమన్నారు. ఆ రోజుల్లో పాపం ఎండాకాలం నడిచెడుతున్నాడు, స్నానం చేశాడు ఆ బ్రాహ్మడు. ఈ ఆకలి అయింది, టెంకాయ కొట్టుకో తిని ఏవో ఇంకా 2 టెంకాయలు మంచిగా కొనుక్కొని తీసుకెళ్ళాడు. బాబాగారు రాగానే అడిగాడు, ఏమిరా మా సోదరుడు ఇచ్చిన టెంకాయ ఏం చూసావని. ఆ కాదండి వేరే టెంకాయ, ఇది 1 కోటి టెంకాయలు అయినా ఆ టెంకాయ అవుతుందా అన్నారు. ఒకరోజు సాయిబాబా గారు గోడ పక్కన గోనె పట్టా వేసుకో పడుకున్నారు దుఃఖంగా. ఏం బాబా ఇట్లా పడుకున్నావంటే, మా సోదరుడు శరీరం వదిలాడు, నీకేం తెలుసున్నాడు గజానన్ మహారాజు సంగతి. గజానన్ మహారాజు చెప్పాడు ఒకరోజు, ఈ మహాపురుషులండి వాళ్ళ యొక్క ఆచారాలు, అక్కడ ఆచారం అనేది ఓ స్థాయి వరకు, అది దాటితే ఆచారం లేదు, దాని కింద ఏమి లేదు. పిల్లవాడికి ఏం ఆచారం ఉంది? మట్టి ఓ చాక్లెట్ ఇస్తే ముగ్గురు కొనుక్కో తింటారు. కొంచెం సెన్సిటివ్ మైండ్ అయినప్పుడు గుడ్డడ్డం పెట్టి కాకింగిరి అంటాడు. ఇంకా ముదిరితే ఆ సహాయం చేయ నోట్లో పెట్టా వేరు పలికిరాదు. అజ్ఞానంలోనూ ఆచారం లేదు, జ్ఞానం ముదురుతేనూ ఆచారం లేదు. అక్కడ ఎంగిల్ లేదు, మరి లేదు. అందుకనే తద్దినాల్లో అంటూ లేదు,
శ్రౌతకాండలో ఎంగిల్ లేదు. వాడు తాగిన పాత్రలో సోమరసం వీడు తాగుతాడు. ఎందుకంటే ముదిరిన కొద్దీ ఇవి లేవురాలు చూపించడం అంతకంటే ఏం లే. అందుకే వన సమారాధనలో తెరలు కడతారా, గుడ్డలు అడ్డం పెడతారా, హాయిగా కలిసి తింటూ ఉంటారు బ్రహ్మాండంగా. అలాగే ఒక స్థితిని చూపించడానికి కర్మకాండకు వాసుదేవానంద సరస్వతి, భక్తికాండకు గజానన్ మహారాజ్, జ్ఞానకాండకు సాయిబాబా. ఇక్కడ చమత్కారం ఏంటంటే మనం ఏ క్లాసులో ఉన్నామో తెలుసుకొని ఆ ట్యూషన్కి వెళ్ళాలి. మనం ఉన్నది 10th క్లాసులో ఉన్నాం, పిహెచ్డీ క్లాసులో కూర్చొని రీసెర్చ్ మొదలు పెడితే అట్లా అయింది. ఇప్పుడు ప్రతివారం మేము సాయిబాబా భక్తులు ఉంటారు. అంటే ఆయనకు వర్ణాశ్రమాలు లేవు, ఎంగిల్ లేదు, ఆచారం లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, కాబట్టి మాకు ఏం లేదు. మాకు ఏం లేకపోతే సాయిబాబా గారే ఆయన. ఆ సాయిబాబా అయిన తర్వాత ఏం లేదు. గజానన్ మహారాజు గంజాయి తాగేవారు, కోచి కూడా ఒకప్పుడు ఉండేది లేదు. ఏం మాట్లాడినా ఒక్కటే అనేవాడు ఆయన, గమ్ గమ్ గజానన్. అందుకని ఆయన గజానన్ మహారాజు అన్నాడు. ఎక్కడ పుట్టాడో ఎవరో పేరేమిటో ఎవడి తెలియదు. అహ్మద్ నగర్ జిల్లాలోనే ఉన్నారు వీరు కూడా. షిర్డీ సాయిబాబాకి దానికి సాయిబాబా ద్వారకామాయికి వెళితే మనకి మూడు పూటలు కనపడతాయి, వాసుదేవానంద సరస్వతి, గజానన్ మహారాజ్, షిర్డీ సాయిబాబా. ఆరు భక్తులు పిలిచి, అబ్బాయి రేపు మా సోదరుడు వస్తాడు, ఆయన చాలా నియమం గలవాడు, కొంచెం అంతా ఇదంతా బాగా ఊడిచి ముగ్గు వేసి భజన చేస్తూ ఉండండి రా, ఆయన అనాచారం ఒప్పుకోడు ఆయన అని చెప్పారు గజానన్ మహారాజ్ శిష్యులకి. ఇది గజానన్ మహారాజ్ గారి బయోడేటాలో నేను చదివిన మాట, మరాఠీలో ఉంది, మా పెత్తండి గారు తెలుగులో కూడా రాశారు. సరే మర్నాడు పొద్దున 8 గంటలకల్లా వచ్చారు. వారు వచ్చేటప్పటికి వీరు భజన చేస్తున్నారు, ఈయన భజన చేస్తున్నాడు. ఇంత తోరణాలు కట్టారు, బాగు చేశారు, భజన వచ్చారు, నిలుచున్నారు 10 నిమిషాలు. దండకమండలాలతో వచ్చేది ఒక కౌపీనం, ఒక చాటి, ఆయన మహాకర్మిష్టి. 10 నిమిషాలు నిలుచున్నారు, వెళ్ళారు. ఈయన మాట్లాడలే, ఆయన పలకరించలే. వెళ్ళిన తర్వాత శిష్యుని అడిగారు, ఏమయ్యా నిన్న నుంచి మా దుమ్మ తెచ్చావు, ఇదంతా కడగలేక సత్యం, ఎంత బాగు చేశాం, తోరణాలు కట్టాం, తీరా వస్తే ఆయన నువ్వు కూర్చోమనవు, ఆయన బాగున్నావు అని అడగడు, నువ్వు ఆయన మాట్లాడరు ఏమిటన్నారు. మాకు రూట్లు వేర్రా, మనుషులు ఒకటే. ఆయనది కర్మకాండ, మాది భక్తికాండ, ఇద్దరం మాట్లాడితే కొంచెం ట్రబుల్స్ వస్తాయి, ఇబ్బందులు. నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావా లేదా చూడటానికి వచ్చా అన్నాడు ఆయన. ఆ పని నేను చేస్తున్నా అన్నాడు, బాగుందిలే చేయమన్నాడు వెళ్ళాడు. అది మాకు మాకు సందర్భం. ఒక పేజీన్నర ఉంది గజానన్ మహారాజు గారు చెప్పింది. ఎందుకు చెప్పవచ్చానంటే శ్రీదత్తాత్రేయ అనుగ్రహం కలిగిన అవధూతలకు ఈ ప్రాకృత ధర్మాలు ఒకప్పుడు ఆచరిస్తారు, కదా యోగి, కదా భోగి, కదా నగ్న పిశాచవత్ అనసూయా గర్భసంభూతో దత్తాత్రేయో జగద్గురు. ఆ జ్ఞాన మార్గం యొక్క నిష్ట చూపించడానికి ఒకే సమయంలో భక్తులు, యోగులు, కర్మఠులు ఒక వేవు పుడతారండి. ఆ వేవు ఆ టైంలో ఆ పిరియడ్లో పుట్టిన మహానుభావుల అదృష్టం, దాని దర్శనం, స్పరిచనం. మనకు కూడా కొంత వారిని చెప్పుకునే మహాభాగ్యం దగ్గర సన్నిహితంగా ఉంటూ ఉన్నది. కనుక ఇక్కడ ప్రధానంగా ధర్మ ప్రధానంగా ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రం బనియు. భారతంలో గొప్పతనం ఏమిటంటే ఏ శాస్త్రం వచ్చిన వాడు చూస్తే ఆ శాస్త్రం ఇదే అని అనిపిస్తుంది. వాడికి ఆ శాస్త్రం రాదనుకోండి, ఇంగ్లీష్లో లేదనిపిస్తుంది. అంతే తేడా. అధ్యేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్కొచి. ఇక్కడ లేదు, అది ఎక్కడా లేదు. మీకెక్కడన్నా ఉన్నదో ఇక్కడ ఉన్నది. వెతుక్కో, కొంచెం పేజీ తిప్పుకో, జాగ్రత్తగా చదువుకో. ఇటువంటి విజ్ఞాన సర్వస్వం ఇప్పుడు ప్రపంచంలో ఎలా నడవాలి, రాజకీయాలు ఎలా ఉంటాయి,
రాజనీతి అంటే ఏమిటి, ప్రజాభిమానం అంటే ఏమిటి. 13 ఏళ్ళు పాండవులను అరణ్యానికి తోలి ఏకఛత్రాధిపత్యంగా సర్వభోగాలతో రాజ్యం పరిపాలిస్తే దుర్యోధనుణ్ణి కాదన్నవాడు కానీ విమర్శించిన వాడు కాదు లేడు. వాడి రాజనీతిజ్ఞత ఏం చెప్పాలి. చాలా చూడండి, ప్రభుత్వంలో ఉన్నవాడికి సాధారణంగా అధికార గణం అంతా ఎక్స్పార్టీలో ఉంటారు ఇంచుమించుగా, ఎందుకంటే వీళ్ళనేదో వాడు ఇబ్బంది పెట్టుంటాడు. అధికారుల మన్నన కూడా అద్భుతంగా పొందాట దుర్యోధను. 23 సంవత్సరాలు మన ఢిల్లీ ఇంద్రప్రస్థంలో రాజ్యం చేశాడు ధర్మరాజు. 23 సంవత్సరాలు ధర్మరాజు పరిపాలన చేసినా ఇక్కడ దుర్యోధనుని పరిపాలనను విమర్శించిన వాడు లేడు. అది రాజనీతి. ఆ రాజనీతి ఎంత చూపించాలో, భారతం చదవకపోతే రాజనీతి తెలియదు. ఇప్పుడు రాజనీతితో పెద్ద పని లేదు అనుకోండి, రాజా పనికి వస్తుంది కానీ నీతి అక్కర్లేదుగా. నీతి ఎక్కడ ఏడ్చింది, సీటు దొరక్కపోతే పెట్రోల్ పోసి తగలబెట్టుకునే రోజుల్లో ఇది ఆత్మత్యాగమా, శరీరత్యాగమా, దేహత్యాగమా. కానీ నాకు ఒక్క నమ్మకం, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్న సీరియల్లో పేపర్లో ఒకడు చచ్చినట్టు లేదండి. వాళ్ళు మనల్ని చంపుతారు కానీ వాళ్ళు చావరు. కనుక పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ రాజనీతి గొప్పది, దుర్యోధనుడి కూడా చాలా గొప్పది. ఈ నీతిలో కూడా 2 భాగాలు చెప్పాడు. ఈ నీతిలో ధర్మం భాగాన్ని వదిలేసి నీతిలో బయలుదేరి వెళ్ళిన వాడు మహానీతి శాస్త్రవేత్త ధృతరాష్ట్రుడు. ధర్మరాజు పరమనీతివేత్త. నీతి 2 రకాలు ఉందండి, దుష్పథ నీతి, సత్పథ నీతి. దుష్పథ నీతి వదులు, సత్పథ నీతి సంపాదించు, నీకు ధర్మం నిలుస్తుంది. నీతి కదా నీతి కదా అని దుష్పథంలోకి నీతి వెళ్ళకూడదు. ఎలా నీతి వెళ్ళిందంటే, ధృతరాష్ట్రుడు తన మంత్రితో కణికుడనే వాడితో సంప్రదించి ఒక ప్లాన్ వేసి లక్క ఇల్లు కట్టించి పాండవుల్ని సమూల దహనం చేయటానికి. బాబు అడ్డంలే, నువ్వు నాకు ఎదురు అడ్డం ఉంటే నిన్ను చూసే చెప్పాల్సి వస్తుంది. కనుక సమూలంగా పాండవ సంహారం చేద్దామని అనిపించింది. ఇది దుష్ట నీతి. న్యాయమైన నీతి పదం ధర్మరాజుది, చాలా గొప్ప నీతి. ఇలా ధర్మం, నీతి, ఇక వేదాంతం. వేదాంతంలో నరుడు నారాయణుడు, నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం. మొదటి శ్లోకంలోనే ఏముంది, మహావాక్యం ఉంది. మొదటి శ్లోకం కాదు ఇది, నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం. దేవీం సరస్వతీం వ్యాసం అంటారు, తప్పు, వ్యాసుల వారే రాసిన శ్లోకం. అయితే దేవీం సరస్వతీం వ్యాసమేమిటి, దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయే. నారాయణుడు అంటే ఎవరు, తత్పదార్థం నారాయణ. నరుడంటే త్వంపదార్థం. సరస్వతీం చైవ అంటే అసి అనే మహావాక్యం, ఐక్య సంపుటి. తదు త్వం అసి అనే మహావాక్యం ఆధారంగా ఈ మహాభారతం అనే పంచమ వేదం ప్రారంభమైంది. జీవో బ్రహ్మైవ నాపర, జీవుడే బ్రహ్మ, ఏమి సందేహం లేదు, కాదంటే చల్లదు. కానీ ఒక స్థాయిలో కాదనుకుంటూ సేవించాలి. అప్పుడు దాసభావం, సేవాభావం, కైంకర్యభావం ఒక స్థాయిలో అవసరమే, కానీ పరిపూర్ణమైన పరమార్థంలో కాదు. పరమార్థంలో సత్య చిదానంద స్వరూపం, దేహో దేవాలయ ప్రోక్త,
జీవో దేవ సనాతన చజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన భావయే. సోహం భావనతో ఆ ఐక్య సంపుటిని చూపించే జహద జహల్ లక్షణాన్ని మా వాళ్ళు ఇంకా చాలా పెద్ద పెద్ద మాట్లాడతారు, అవన్నీ ఇప్పుడు వద్దు. కనుక ఈ మహాగ్రంథానికి ప్రమేయంగా చూపించారు. అయితే ఉపనిషత్తులు లేవా, బ్రహ్మసూత్రములు లేవా, మరి భారతం ఎందుకయ్యా, మరి వేదాంతం అంతా చెప్పండి. ఒక్క వేదాంతం కోసమైతే అవి ఉన్నాయి చాలు, ఒక్క వేదాంతం కాదు, అన్ని రకాల సమాజంలో ఉన్న అన్ని వర్గాలు. నాకు భారతం అక్కర్లేదనవలసిన వాడు లేకుండా రాశాడు మహాభారతం. అందుకని పౌరాణికులు బహు పురాణ సముచ్చయముంచు కవి వృషభులు మహాకావ్యమునుచు. ఎవడు దిగింది వాడు, అన్ని రంగాలు ఇందులో చూపించి చక్కని కథాభాగంలో సారం పర్వణి పర్వణి పర్వ పర్వానికి ఎసెన్స్ పెరుగుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ టేస్ట్. అందుకనే దేశమంతా ఆడేవాళ్ళు ఉద్యోగ విజయాలు. రామారావు గారు కూడా ఎన్ని సినిమాలు భారతం మీద, ఇప్పుడు బాలకృష్ణ తీస్తున్నాడు నర్తనశాల కృష్ణ. ఎందుకని ఆ టేస్ట్ ఏది రావటం లేదే, ఏ ఫిలిం తీసినా పాడుది. మంత్రీలు, మ్యాగజైన్లు, వీక్లీలు, డైరీలు, ఓ బో ఎన్ని ఎన్ని కథలు, ఎన్ని స్టోరీలు ఉన్నాయి. ఎన్ని స్టోరీలు ఉన్నా భారతం కదా, మళ్ళీ రా ఉంటుంటే మళ్ళీ భారతమే. అలా అద్భుతమైన ఒక టెంపో, ఒక స్థితిని కల్పించి సమాజం అంతా నశ్రుతిగోచరా ఇది భారత ఆఖ్యానం కృపయా దయతో రాశానన్నారు. ఇందులో ప్రధానమైంది ఏమిటన్నారు, ధర్మాదర్ధశ్చ కామశ్చ సఖిమర్థం న సేవ్యతే ఊర్ధ్వబాహుర్ విరోమ్యేత నచ కశ్చిత్తు శృణోతి మే. మీకు అర్ధకామాలు కావాలని ఉందిగా, కోరండి తప్పులేదు, కానీ ఈ రెండూ రావాలంటే ధర్మం వల్లే వస్తాయి. ధర్మం కోరడు, అర్ధకామాలు కోరుతాడు, అక్కడే తలకింది. అందుకనే నిరాశ, నిస్పృహ, దుఃఖం, ఆరాటం. ధర్మం కోరు ముందు, ఆదితః ధర్మమాచరేత్. ఈ ధర్మమొదటి తప్పావనుకో, నీ నీతి, నీ వైభవం, నీ రాజ్యం, నీ సంపద, నీ తెలివి, నీ పరాక్రమం అంతా దండగా. ఇదే భారతంలో ప్రధానంగా చూపించదించారు. ఇందులో జూదం అంటే ఒక దస్తావేజ్ ఉందనుకోండి, దాంట్లో బలమైంది ఏమిటి, షెడ్యూల్. మీ షెడ్యూల్ ఏ షెడ్యూల్, ఆ షెడ్యూల్లో వివరిస్తాడు ఎన్ని గజాలు, ఎంత సరిహద్దులు ఏమిటి, తూర్పు ఏమిటి, పడవరేమిటి, ముందేమిటి, వెనకేమిటి, అందులో ఏముంది. షెడ్యూల్లో ఏమి లేదు సున్నా అనుకోండి, ఇది వారికి ఇచ్చామంటే ఏమి ఇచ్చావు, ఇది వారికి ఇచ్చామన్నారు కానీ ఎకరమైన ఆయనకి ఇచ్చింది 14 ఎకరాలు రాదు అని అంటాడు, షెడ్యూల్లో పడలేదుగా. ఇక్కడ జూదం మహాభారతానికి షెడ్యూల్. ఈ జూదమాట్టానికి ఏమిటి ప్రారంభం, మయసభ. మయసభతో రాజసూయాగం తయారైంది. రాజసూయాగం చెయ్యని నారదుల వారు వచ్చి చెప్పారు. ఎందుకన్నారు, అది చేస్తే కానీ సర్వక్షత్రియలోక వినాశం కావటానికి వీల్లేదు. ఆ యాగంలో అది ఉందిటండి, తెలియని వాళ్ళు పాప ఇప్పుడు కూడా రాజసూయ యాగం చేస్తున్నాం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో, బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో జరిగింది, నేను అక్కడే ఉన్నాను. రాజసూయం ఏమిటి, రాజసూయం పౌండ్ ఇంప్యూడ్ చేస్తారా. రాజసూయం చెయ్యాలంటే జగత్తులో ఉన్న రాజలోకం అంతటిని గెలవాలి. వాళ్ళందరూ ఇచ్చిన కప్పములు కట్టాలతో ఈ యాగం చెయ్యాలి. ఇంత బ్రహ్మాండమైన కథల రంగం జరిగిన తర్వాత ఈ యాగం జరిగితే దీనివల్ల ఏదో ఒక పెద్ద ఇబ్బంది ఉంది. ఎట్లా తెలిసింది,
యాగం మధ్యలోనే శిశుపాలుని సంహరించారు శ్రీకృష్ణ స్వామి గారు. వ్యాసుల వారు వస్తే ధర్మరాజు అడిగాడు, స్వామి ఇది నాకు ఎందుకో అపశకునంగా కనబడుతున్నది, ఇంత యాగం మధ్యలో శిశుపాల వధయిందే స్వామివారు చేశారు, ఏమనలేక కూర్చున్నాం, మరి ఏమిటి దీనికి ఫలం ఏమన్నా ఉందా, దీని ఫలం 13 ఏళ్ళ తరువాత కనపడుతుంది అన్నారు. ఇప్పుడు వెంటనే ఫలం కనపడదండి, అది తమాషా. 13 ఏళ్ళ తరువాత ఉన్నది త్వామేకము కారణం కృత్వా దుర్యోధన అపరాధేన భీమార్జున బలేన చ సర్వం క్షత్రం వినశ్యతి. నీవు కారణంగా చూపిస్తూ నిన్ను దుర్యోధనుడి నేరం కింద భీమార్జున బలపరాక్రమాలతో ఈ క్షత్రియ లోకం అంతా నశిస్తుందన్నారు. ఈ క్షత్రియ లోకం అంతా నశిస్తుంది. ఈ క్షత్రియ లోకం అంతా నశించడం అంటే లయం, ప్రళయం. ప్రళయానికి ప్రధాన పాత్ర శంకరు, భారతానికి ప్రధాన పాత్ర శంకరు. అదేమిటన్నారు, అదేమిటి, ఆయన శంకరుడి రూపమే దుర్వాసుడు. కలియుగంలో దుర్వాసుడు శంకరుడు. ఈ యుగాంతరాలు దత్తాత్రేయుల వారు సాక్షాత్ నారాయణుడు, ఋషి రూపాలతో ఉంటారు వీరిద్దరు. ఇద్దరు ఇప్పుడు ఉన్నారు, తిరుగుతున్నారు అవధూతలుగా. దుర్వాసుని చూచాను, మాట్లాడాను రాశాడు తపస్వీజీ మహారాజు తన బయోడేటాలో. 1965లో శరీరం వదిలాడు తపస్వీజీ మహారాజు. దుర్వాసుడు కలిశాడు నాకు గంగోత్రి అవతల అన్నాడు. మనకు కనపడలేదంటే మనకు కంగు రాలే, అంతే, అంతకంటే ఏం తేడా లేదు. ఈ దూర్వాసుడు కావాలని వచ్చి ఏడాది మకాం పెట్టి కుంతీదేవి గారి పుట్టింట్లో కుంతి భోజుడి దగ్గర ఆమె చేత అన్ని సేవలు చేయించుకొని ఆమెను అన్ని పరీక్షలు చేసి నీకు మంత్రం ఇస్తాను. నాకు పెళ్లి కూడా కలిగి మంత్రం ఎందుకు, నాకు అనుగ్రహం కలిగింది ఇస్తాన్నా, వద్దంటావా, నిన్ను నీ తండ్రిని శపిస్తాను. తండ్రి గారిని ఎక్కడ శపిస్తాడు అని ఏడాది వెట్టి చాకిరి చేసింది ఎనకు పాపం. సత్యంత శ్రమ ఆ దుర్వాసుడితో తప్పలే ఇచ్చాడు. ముని మంత్రము నొసంక నేరా ఇడవో ముందు మార్తాండు రమ్మని నే కోరగనేలా కోరి తిని పో ఆ తండు రానేలా వచ్చను పో కన్నయ్యను ఎంచక నను చేపట్టగా నేల పట్టను పో పట్టిన సంగనేల అడుగంటెను కుంతి సౌభాగ్యములు. మంత్రం ఏమిటి, ఆ మంత్రంతో ఏ దేవతను పిలిస్తే ఆ దేవత దిగటం ఏమిటి, పోని దిగాడండి పిల్లవాడిని ఇవ్వటం ఏమిటి, ఇది ఎక్కడ మంత్రం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రికార్డులోనైనా ఇట్లాంటి మంత్రం ఎవడన్నా ఇచ్చాడా, ఎక్కడన్నా ఉందా, ఇది భారతంలోనే తమాషా. పైగా ఎన్నాళ్ళో సేవించి అడిగితే కానీ మంత్రం ఇవ్వరు గురువులు శిష్యులకి. అటువంటిది తనంతట తానొచ్చి ఈజీగా తీసుకోకపోతే చెప్పిస్తారు ఇవ్వటమా. వద్దన్న కొద్దీ ఇవ్వటమా, ఆ మంత్రమే లేకపోతే ఆ కర్ణుడు లేడు, పాండవులు లేరు. మనకి పురాణం శ్రమ ఉండేది కదా. కాబట్టి ఆరుగురికి ప్రధానమైనటువంటి బీజం దుర్వాసుడు వేశాడు. తమాషా చూడండి, అది కుంతికి పెళ్లి కాకముందు ఎందుకు, ఆ అక్క ఇస్తే కానీ అసలు ఈ స్టోరీ నడవదు. ఈ స్టోరీ నడవాలంటే అది ప్రధానం. కనుక పురాణాలు 18 ఉన్నా, భాగవతం హరివంశం ఎన్ని గ్రంథాలున్నా, శివ విష్ణు సామ్యం కలిగిన ప్రధాన గ్రంథం మహాభారతం. అందుకే తిక్కన గారు భారతం రాద్దాం అనుకుంటే రాత్రిపూట స్వప్నం కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా
అయ్యా నీ మెడలోది పురుగుల పేరా లేకపోతే కౌస్తవ మాణిక్య సహిత రత్నహారమా? రెండు. అందుకే హరహర హరహరనాథాంకితం చేశాడు. హరిహరనాథాంకితం అంటే శివ విష్ణువులు ఇందులో ప్రధానం. వ్యాసుల వారు అడిగారు, వ్యాసుల వారిని అడిగాడు అర్జునుడు, స్వామి నాకు సందేహం, నేను యుద్ధానికి వెళుతున్నా, ఆయుధాలు తీస్తున్నా వేస్తున్నా, కానీ నాకంటే ముందుగా ఆయన బుడదాట ఆయన నిల్చున్నాడు, ఆయన చేతిలో శూలంలో నుంచి శూలాలు పెడుతున్నాయి, శత్రువుల మీద పడుతున్నాయి, వాడు చస్తున్నారు, చచ్చిన వాళ్ళ మీద నా బాణాలు పడుతున్నాయి, లోకమంతా నేను చంపానంటారు, నాకు చూస్తే సిగ్గుగా ఉంది, ఆయన ఎవరు మేమెవరు, వారికి ఆ సంబంధం ఏమిటి? అదేరా నీ అదృష్టం. నీకు విష్ణు అనుగ్రహం ఎంతో, శివానుగ్రహం అంతా. అందుకే గాంధీవం పెట్టి కొడితే, తల మీద మచ్చబడితే ఆ మచ్చని ఇవాటికి కూడా పార్థప్రహార లింగం అని శివ దేవతార్చనలో ప్రధాన లింగంగా చెబుతారు. పార్థప్రహారం గల శివలింగం చాలా గొప్పది అభిషేకానికి. భక్తుడి మీద అనుభవానం, నీ ఎంత అనుగ్రహంతో శంకరుడు ముందు వెళ్ళి చంపుతున్నాడు నీ శత్రువుల్ని, నిన్ను ఎలా నడపాలో నడిపిస్తున్నాడు విష్ణుమూర్తి నగల్లో కూర్చొని బండి తోలుతూ. ఈ గర్వంధుల రూపుమా పుట్టెకె గాని జీతమా బత్యమా నీ గుర్రాలను తోలునంత పదికి నేనేలా, మా ఇంటిలోనే గుర్రాలను తోలలేను, నిజమింతే ధర్మ రక్షార్థమై యోగమునిది పార్థసారథి మహోద్యోగము సాగించితి. అలా శివ విష్ణువుల యొక్క అనుగ్రహం, శివ విష్ణు ప్రధాన గ్రంథం, శివ విష్ణు అనుగ్రహం, గురువు అనుగ్రహం కలిగిన వాడు అర్జునుడు. ఈ మహాభారతంలో ప్రతిపాద్యమానమైన చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయజు సత్యంబు లోనుగా తలపడేని, కలుగరేటికి తల్లుల కడుపు చేటు, అటువంటి మహత్తరమైన గ్రంథాన్ని తయారు చేసి ఈ మయసభ అంతా చూడండి, మంత్రం ఇవ్వటం అందుకోసం. ఆ మంత్రం ఇచ్చినప్పుడు కలిగిన సంతానం ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ దుష్కృతాం, దానికోసం ఇంద్రుణ్ణే కిందికి దించి పంపించే ఐదుగురు పాండవులను చేసిన వాడు శంకరుడు. మార్కండేయ పురాణం, స్కాంద పురాణం, మహాభారతం, ఈ ఐదుగురు అవతరించారు. శచీదేవే లక్ష్మీ అంశే సాక్షాత్ ద్రౌపది, ద్వాపరే ద్రౌపదీ శక్తి తేతాయాం జానకీ తథా, ఆ అమ్మ అవతరించింది. శక్తి స్వరూపం లేనిదే సృష్టి స్థితి లయాలు కలగవు. అజామేకాము లోహిత శుక్ర కృష్ణాం బక్వీం ప్రజాము జనజంతీం స్వరూపాం, లోహిత శుక్ల కృష్ణ సత్వ రజస్తమస్సు, ఈ మూడు గుణాలు ఆ శక్తి స్వరూపం ప్రకృతికి, జగన్మాతకి. అందుకని ఆమె ఆధారం లేనిదే ఈ గ్రంథం నడవదు. అందుకని ద్రౌపదీదేవి అగ్ని సంభవగా బయలుదేరింది. శక్తి ఎప్పుడు మహాశక్తి స్వరూపం ఒక భూతంలో ఆవిర్భవిస్తుంది. మామూలు జనం పంచభూతాల్లో పుడతారు, మన పాంచభౌతిక శరీరం మంది. సీత చూడండి భూమిలో ఆవిర్భవించింది సాక్షాత్కారం. పద్మావతి నీళ్లలో, వేదవతి ఆకాశంలో, అనుభూతమేగా శబ్దగుణకం ఆకాశం, ద్రౌపది అగ్నిలో, ఇవి మహాశక్తి స్వరూపాలు. ఆ శక్తి స్వరూపంతో వివాహమైంది. వివాహానంతరం చూడండి ఆ కాండవ దహనం, మయసభ. మయసభతో నారదుల వారు వచ్చి మీ నాన్నగారు చెప్పారయ్యా రాజసూయం, ఇలా కారణంగా ఆకారంగా ధర్మరాజులు పెట్టి ఈ మహావిప్లవం అంతా బయలుదేరదీశారు. మా తత్కృతే నువ్వు దానికోసం దుఃఖ అనుధ్యాహి, దుఃఖపడవు ఒక నాయన, ఈ దైవ విధి, నీ తప్పేం లేదు, నువ్వేం చేస్తావు.
ఇదంతా జరుగుతుందని నీకు ఎలా తెలుస్తుందో చెబుతా. ఒక రాత్రి తెల్లవారుజామున స్వప్నంలో నీకు శంకరుడు కనపడతాడు. వృషభారూఢుడై దక్షిణానికి వెళ్ళబోతున్న శంకరుడు కనపడతాడు. ఇది నీకు తప్పకుండా జరిగే పని. అంతా లయం అంతా అయింది కదా, ఆయన పర్మిషన్ లేని జరగదు. ఇది జరిగేది జరుగుతుంది. దైవం ఈ దురతిక్రమ దీన్ని ఆపటానికి ఎవరికీ హక్కు లేదు నాయన, నువ్వేం బాధపడద్దట. ఆ మయసమ చూచాడండి వీడికి ఈర్ష్య కలిగింది. ఈ ఈర్ష్యాగ్రస్తుడైనటువంటి ఆ దుర్యోధనుడు ఉండలేక ఇవును చూచి తట్టి సభదేని వినబడదు ఏ యుగములందు. ఎట్లా పొద్దాడయ్యా సభ, ఏమి సభ? ఇందులో తమాషా చూడండి. మళ్ళీ ఇద్దరు వెళ్ళారు ఆ సభ చూడటానికి. మనకి మయసభ సీన నాటకాల్లో వేస్తారు, ఇద్దరు ఉండరు, ఒక్క దుర్యోధనుడే ఏకపాత్రాభినయ. అసలు ఇద్దరు వెళ్ళారు, శకుని దుర్యోధను. ఈ శకునిగాడు వెనకున్నాడు, దుర్యోధనుడు ముందుకెళ్ళాడు. ఒక్కచోట శకునిగాడు నీళ్ళల్లో పడలేదు, బట్టలు మార్చుకోలేదు, తలకాయ కొట్టుకోలేదు, కింద పడలేదు. వీడికి అడుగడుగునా పతనమే. పర సంపద చూచి ఎవడు బాధపడి ఈర్ష్య పొందుతాడో వాడు అడుగడుగునా పతనమే, అంతకంటే మిగిలేదేం లేదు. అందుకనే ఎలక్షన్ ఆఫీసర్లు పెట్టారు, ఇతరులను తిట్టద్దు, మిమ్మల్ని చెప్పుకోండి. సుప్రీంకోర్టు తీర్పు అది, మీకు ఓట్లేసుకోమని చెప్పండి, కానీ వాళ్ళని వీళ్ళని బ్యాలెన్స్గా తిట్టవకండి. మన వాళ్ళకు సొంతం చెప్పుకునేది ఉండదు కనుక మొదలే ఆ పంచాంగం తీస్తారు. అక్కడ వచ్చే తేడా. కనుక ఈర్ష్య చాలా గొప్పదండి, మహాప్రమాదమైంది. దాంతో పాపం ఊరుకోలేడు. అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేర్మి చేసి ఉన్నత మగుచున్న పాండుల లక్ష్మి నాగ సమ్మతమయి సూరింగే విను మాతుల మానధనర్జుడైన భూపతి సహింపను హోపునే సపత్రుల వృద్ధియు ఆత్మహానియు. శత్రువులు పెరుగుతున్నారు, నేను తరిగిపోతున్నా, మామా చచ్చిపోతా అన్నాడు. చావటం ఎందుకురా, నేను ఉపాయం చెప్తాను అన్నాడు. ఏమిటా ఉపాయం? నా దగ్గర పాచికలు ఉన్నాయి, ఆ పాచికలతో జూదం ఆడానంటే ఏమి అసలు శరీరం శ్రమ లేకుండా ఒక బాణం తగలకుండా వచ్చి పడుతుంది రాజ్యం అంతా చేతిలో అన్నాడు. చాలా బాగుంది ఇది. ఈ శకునిగాడి మీద ఏదో కట్టారు కథలన్నీ పుకిడి పురాణాలు. శకునికి వేరే, దుర్యోధనుడి మీద గ్రెడ్జి ఏం లేదు. శకునిగాడికి తెలిసిందల్లా ఇంత చండాల ఉపాయాలు ఇవే. వాడు ఎక్కడి వాడు? ఆఫ్ఘనిస్తాన్ వాడు, కంధార్, గాంధీ, గాంధారి పుట్టిన చోటు. ఇవన్నీ మన సామంతులేనండి. వాళ్ళంతా బ్రహ్మాండ నిజాలు దువ్వారు. ఒకనాడు మళ్ళీ భారతానికి ఆ స్థితి వస్తుంది. ఈ ఏడు భారత దేశానికి కొంచెం మంచి లక్షణాలు ఉన్నాయి. ముఖ్యమైన లక్షణం ఏమిటంటే భగవద్భక్తి పెరుగుతుంది ప్రజల్లో. ఎంత సంపాదించినా, ఎంత గొప్పవాడిని అనుకున్నా, ఎంత చేసినా ఇదంతా ఉడక్కి దీనికి ఏదో విల్ పవర్ ఉంది అనే సెన్స్ ఒకటి కలుగుతుంది. ఏడు పెరుగుతుంది, సుఖంగా ఉంటారు ప్రజలు, భోగాలతో ఉంటారు. తారణం ఎలాగైనా కొంచెం మంచి సంవత్సరం అంతా ఒకసారి. ఇప్పుడని వర్షాలు వచ్చి పడతాయి, పంటలు ఆ బొమ్మాను అవన్నీ అబద్ధాలు అట్ట, మంత్రదండం ఉంటుంది అట్లా. క్రమంగా కొంచెం ఏడు నా పంచాశ్రమంలో చివరకు నా ప్రాణం తీసి ఈ ఛానల్ వాళ్ళు ఊరుకుంటారండి. కొంచెం రాజకీయం చెప్పండి అన్నారు. నేను పంచాంగం మొదలుపెట్టడమే రాజకీయంగా ప్రారంభమైంది. అదేమిటో భగవద్ ఇచ్చా, నాకు రాజకీయం తెలిసావుది ఆడవద్దు, ఏ పార్టీ మెంబర్నే పాడా చెప్పండి అన్నాడు. ఏం చెప్పాలా? నేను ఒకటే అన్నా, మంచి ప్రభుత్వం వస్తుంది, మనం బాగుంటామని చెప్పాను. అయిపోయా ఉపసంహార వాక్యం అది. కనుక
ఈర్ష్యాసూయలతో ప్రారంభమైంది ఈ దుర్యోధనుడి ప్రవృత్తి. శకునిగాడు కూడా వాడి క్లాస్మేటు, మేనమామ మేనలుడు, పోలికలు ఒకటే పాడు పోలికలు, ప్రత్యేకం వాడికి ఏదో వీడి మీద గ్రజ్యం లేదు. వాడు బతికున్నాడా ఏడిచాడా? వాడు నూరుగురు తమ్ముడితో తెచ్చాడు, పైగా ఒకడు కాదు నూరుగురు కొడుకులు వాడికి. వాడు పెద్ద సామ్రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ వాడు. అది చిన్న జాగీర్ కనుక ఎప్పుడు ఇక్కడే పడి ఉండేవాడు, హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ మేస్తూ ఉండేవాడు కమ్మగా. దుర్యోధనుడు పక్కన ఉంటే వాడు దుష్ట చతుష్టయం మెంబర్ కూడాగా. పచ్చని రాజవంశమని పాడునరింప జనించినాడు కార్చిచ్చని రేడు దుర్యోధనుడు. సూత సుతు శ్రేఖము దానికి తోడు గాడుపై కచ్చలు రేపెన శకునిగాడు రఘుల్ కొనె మంట వింట వివచ్చుని వింట ఇంక శరవర్షము తప్పదు విశ్వశాంతికై. కనుక ఆ దుష్ట చతుష్టయంలో పడ్డాడు పాపం, జూదానికి ఏర్పాటు చేశాడు. ఇందులో ప్రేమ ఉండవలసిందే కాని మోహంగా ఉండకూడదు, అది ఆశ్చర్యం. ప్రేమ మంచిదే, సర్వభూతాల యందు ఉండాలి, పిల్లల యందు ప్రేమ సహజం ధర్మం. కానీ మోహం అయితే ధృతరాష్ట్రుడు అవుతాడు. ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో ఇది పట్టుకుందండి. పెద్దవాడు తండ్రి కనుక డైరెక్టర్ అయితే కొడుకు యాక్టర్ కావాలి, వాడి కొడుకు ఇంకోటి యాక్టర్ కావాలి, వాడి కొడుకు రెండేళ్ల పోరగాడు వాడిని కూడా తెస్తాడు. వాడు బాల్యంలోనే వేశాడండి, ఏం వేశాడు వాడి మోహం వేశాడు. రాజకీయం అంతే, సినిమా ఫీల్డ్ అంతే. ఏడు సినిమా ఫీల్డ్ వాళ్ళకి కొంచెం గిట్టుబాటు ఉందని వచ్చిందండి జ్యోతిష్యంలో తమాషా. ఈ కింద సంవత్సరం అంతా దివాలా వాళ్ళకే పాపం, ఏడు కొంచెం బెటర్ అన్నారు. ఇక్కడ ఏదైతే మోహం ఇవంత, మోహం ఉండకూడదు. మాకు ఆరుగురు కొడుకులండి, నాకు కూడా ఉండే ఎవడన్నా ఒకడు పురాణం చెప్పేవాడు, నాలాగే ఇంట్లో పడతాడు. కానీ ఎవడు దానికి తగినవాడు కనపడలే. నేను ఆ భ్రమ పెట్టుకోలే, శిష్యుల్ని తయారు చేస్తే చాలు, పుత్రోవా అతని శిష్యువా అన్నారు. ఈ వంశ వారసత్వాలు ఏమిటండి, దిక్కుమాలి వస్తుందా? డాక్టర్ గారి కొడుకు ఇంజనీర్ కావచ్చు, ఇంజనీర్ కొడుకు డాక్టర్ కావచ్చు, చాలా చోట్ల ఇట్టుగా ఉంటుంది. ఆ వైద్యం వద్దయ్య అంటే డాక్టర్ గారు కొడుకు ఇంజనీర్, ఎందుకంటే అందుట్లో కష్టాలు ఆయనకు తెలుసు. ఇంజనీర్ గారు అంటాడు కొడుకు ఇంజనీర్ వద్దండి, ఎండా పొండా లేకుండా వెధ అక్కడ ప్రాజెక్టులో తిరగాల, డాక్టర్ అయితే బాగుంటుంది అంటాడు వాడు. కనుక వీడి వీడి మోజును బట్టి మోహపట్టం ఉందే అక్కడ పొరపాటు. అది మనకు ఇవాళ భారతం లేదు ప్రపంచంలో. నా ఉద్దేశంలో భారత పాత్రలన్నీ సజీవ పాత్రలు, మనలోనే ధృతరాష్ట్రులు ఉన్నారు. బావగారి కొంపలు బా నాశనం చేసే బావమరుదులు శకునిగాళ్ళు వంటి వాళ్ళు ఉన్నారు, శల్య సారథ్యం బండులు తోలే వాళ్ళు ఉన్నారు తప్పుడు మాటలు చెప్పి. అన్ని పాత్రలు ఇక్కడ ఉన్నాయి. దుర్యోధనుడు ఒక్క దుర్యోధనుడి భారతంలో చూస్తారు అనకూడదు కానీ ఇప్పుడు మనం పిల్లలందరినీ దుర్యోధనులుగా తయారు చేస్తున్నాం. మా వాడండి ఎక్స్పర్ట్ అండి, వాడి బ్రెయిన్ అండి, వాడి తెలివండి, వాడి బొద్ద, వాడికి లేదు వీడికి లేదు. తెలివి ఉంటే వాడు వీడిని పొగుడుతాడా? పిల్లవాడిని పాడు చేసేవాడు ఎవడన్నాడు భర్తృహరి? సుతో లాలనాథ్ దౌర్మంచాన్ రూపతిర్వినశ్యతి యతి సంగాత్ కులం కుతనయాత్. వాడు మార్కులు పెట్టాడు. ఎప్పుడూ మెచ్చుకోబోకు, భారవి కథ చెబుతారు, భారవి తండ్రి తండ్రి కుమారుణ్ణి మెచ్చుకోలేదని భారవి కోపం వచ్చింది, మెచ్చుకోకూడదన్నారు. అట్లా ఉండాలి, లోపల సంతోషించాలి, తండ్రి హృదయం సంతోషించాలి. ధృతరాష్ట్రుడు చేసిన పాడు పనేది. ధృతరాష్ట్రుడి కంటే గాంధారి వివేకమైంది, కానీ ఆమె కూడా పాపం తప్పలే. కానీ సమభావం కలది, ప్రశాంతమైనది మహాభారతంలో చెప్పుకోతగిన తల్లి కుంతి.
ఆ దైవ విధి వల్ల కర్ణుడు పుట్టాడని కుంతి క్యారెక్టర్ని ఏదో పిచ్చి పిచ్చిగా అనుకుంటారు. చాలా పొరపాటు, దైవ నిర్ణయం. సంవత్సర కాలం దూర్వాసుడు పరీక్ష చేశాడు కుంతిని. ఎందుకని? మహాభారతం ఈమె వల్ల నడవాలి భవిష్యత్తులో. ఆ సహనం ఉందా, ఓపిక ఉందా, శక్తి ఉందా, బుద్ధి ఉన్నదా, అది టెస్ట్. దూర్వాసుడు చేసిన టెస్ట్. అన్నిట్లో ప్యాస్ అయిందా అమ్మ, అందుకే మంత్రం ఇచ్చాడు. కొంచెం సహనం, కొంచెం నైపుణ్యం, కొంచెం నేర్పు. అమ్మా మమ్మల్ని యుద్ధం చేయమన్నావు, తీరా అందరినీ చెప్పి పట్టాభిషేకం అయితే నువ్వు అడవి కెడతానంటావేమిటన్నాడు. ఇది నా ధర్మం, అది మీ ధర్మం రా. మీ ధర్మం మీకు కావాలని చెప్పాను. మీరేదో అక్కడ పట్టాభిషేకం కొడుగుతే అందులో ఏదో భోగాలు అనుభవిద్దామని కాదు. ఇప్పుడు అట్ల కాదు కదండి. నాకు ఇవ్వబోతే ఉన్నారు, మా ఆవిడకి టిక్కెట్ ఇవ్వనట్టు. ఇప్పుడు నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి, ఎందుకంటే మా శ్రీమతికి ఇచ్చారు టికెట్టు, చాలా సంతోషం. ఏమి రాజనీతో ఏమిదో, ఆ గ్రంథాలు చూస్తుంటే కనుక, ఈ లోకల్లో పేపర్ చూస్తుంటే నాకు నాకు కలిగే ఆశ్చర్యం చెబుతున్నాం. ఇవన్నీ ఎవరిని విమర్శించడం కాదు. ఇక్కడ చూసారా కుంతి చూడండి, నీ ధర్మం రాది. నీవు పాండురాజు కుమారుడు, వీర క్షత్రియులు, బెచ్చమడిగి తినకూడదు. బెచ్చమడుగుతావా? ఇచ్చిన కృష్ణ చెప్పవయ్యా సభలో, నువ్వు ఇదే చెప్పు. నువ్వు ఆడేదో చెప్పాడు మా ధర్మరాజు, అవి ఆ దస్త్రం చెప్పవకు. నేను చెబుతున్నావి, ఇచ్చిన నర్థరాజ్య పదం ఇమ్మను అట్లు పొసంగదేమిడు, వచ్చిన లోటు లేదు, ఐదు పల్లెల గోరి గడింపకున్నచో సచ్చదరో పృథాసుతులు. శక్తిలు పౌరుషం ఏర్పడంగా తామిచ్చకు వచ్చినట్లు గడియంతురు రాజ్యము వీరభోజ్యం. ఇస్తే రాధరాజ్యం, లేకపోతే వేయక్కర్లేపో, ఐదుళ్ళక్కర్లే, ఊరక్కర్లే. ఇలా చెప్పిన మహావీర క్షత్రియ మాట కుంతీదేవి. కుంతి గాంధారి కంపారిటివ్గా చూడండి మీరు. కుంతి సవతి కోరుతున్నదని భర్త అడిగితే మాత్రికి కూడా మంత్రం ఇచ్చి ఇద్దరు పిల్లల్ని ఇచ్చింది. ఏ సవతి చెయ్యదు ఈ పని. వీలైతే కడుపు పోవటానికి కూడా మంది ఇస్తారు. చూడండి మరి వాళ్ళ ఔదార్యం, ఔన్నత్యం. సహదా సాగమనం చెయ్యాలి. నా వల్ల మహారాజు మరణించాడు, నేనే చేస్తానన్నది మాద్రి. కాదమ్మా, నేను పెద్ద భార్యను, నాకు ధర్మాధికారం ఉందన్నది కుంతి. అయినా సరే ఒక్క మాట చెబుతా వినక్క, నువ్వు నమ్మిని. ఏం చెప్పింది మాద్రి సవతి? నువ్వు పోయి నేనుంటే ఐదుగురిని సమంగా పెంచుతానని నాకు నమ్మకం లేదు. నేను పోయి నువ్వు ఉంటే నీ పిల్లల కంటే నా పిల్లలు బాగా బతుకుతారని నాకు నమ్మకం. ఏమి క్యారెక్టర్ చెప్పండి? మీకు భారతంలో కొత్తతనం కావాలని చెబుతున్న వెరైటీ ఇదే భారతం. 14 రకాలు చెప్పగలరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట. మరి చెప్పిన సెంటర్లో మణి చెప్పడం అంటే కొంచెం తేడా ఉండద్దు. ఇదే గాంధారి చూడండి, సంవత్సర కాలం గర్భం ధరించింది. ఎవరో మహర్షులు వచ్చారు, అమ్మా మీ తోడికోడ ఉందే ఆ పాండురాజు భార్య కుంతి, ఆమెకు పిల్లవాడు కలిగాడమ్మా, మగ పిల్లవాడు ఎట్లా ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడని. అది చూచి తట్టుకోలేక